ఆ మధ్య ఒక కళ్ళు లేని గుడ్డోడు నన్ను హోటల్కి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళాడు అన్నా, చేస్తన్నా నీకు ఒక కాఫీ పిచ్చాలని ఉందన్న, హోటల్కి వస్తావా అన్నాడు. ఈ గుడ్డోడికి ఎంత ఆశిందోలే, పాప కళ్ళు లేనోడు అడిగాడని ఆడితో వెళ్ళా. అంత దూరం ప్రక్కనే మీటింగ్లకు దగ్గరలో ఇద్దరం కలిసి కాఫీ తాగాం. 40 పైసలు కాఫీ. ఆడే ఇచ్చాడు 10 రూపాయల కాగితం ఆయనకి, ఆ క్యాష్ దగ్గర ఉండే అతనికి. అతను చిల్లరిచ్చే లోగా గుడ్డోడు ఊరుక ఉండద్దో ఉండలా, ఇదిగా సరిగ్గా లెక్క పెట్ట అని ఆడినంటున్నాడు. ఆడు సరిగ్గానే లెక్క పెట్టి 9 రూపాయల 20 పైసలు వాడి చేతికి ఇచ్చాడు. రావద్దండి, రావట్లే. అక్కడే నిలబడి ఆ టేబుల్ దగ్గరే నా దగ్గర ఇచ్చి ఆడు ఎంత ఇచ్చాడు లెక్క పెట్టమన్నాడు. అక్కడే పక్కన కాదు, నేను లెక్క పెట్టి 9 రూపాయల 20 పైసలు ఉన్నాయన్న. ఉన్నాయా కరెక్ట్గా అని నన్ను అన్నాడు. ఉన్నాయి బాబు అన్న, జోబులు వేసుకున్నాడు. ఇద్దరం కలిసి మళ్ళా వస్తున్నాం. ఆ గుడ్డోడిని ఎవడో పలకరించాడు వాడు ఫ్రెండ్ అంట. పలకరిస్తే పలకరించిన వెంటనే ఈ డబ్బులు తీసి వాడి చేతికి ఇచ్చి ఇదంతా లెక్క పెట్టి చెప్పమన్నాడు. నేను పక్కనే ఉన్నా, నాకు వచ్చిందండి కోపం. ఈ గుడ్డోళ్ళతో సహవాసం చేస్తే ఇదే బతుకు. గుడ్డోళ్ళు అంటే ఎవరు, నేను చెప్పే గుడ్డోళ్ళు ఎవరు, బైబుల్లో ఉన్నది చదివి ఆ చదివిన వాక్యానికి యథార్థంగా లేకుండా మనుషులను పెడదారిని పట్టించి ఆళ్ళు పెడదారిని పడి అందరూ కలిసి గోతులో పడే గుడ్డోళ్ళు. వాళ్ళకి లేనిది ఏమిటంటే కళ్ళున్నాయి, అయితే వాళ్ళకి లేనిది ఏమిటంటే అండర్స్టాండింగ్ మైండ్, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మైండ్. అంటే మనోనేత్రాలు లేవు వాక్యాన్ని రైతుగా డివైడ్ చేసి వాక్యములో ఉన్న లోతైన అనుభవాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ ప్రకారం నడిచే ఆ అర్థం చేసుకునే మంచి మనస్సాక్షి లేదు.